నమస్తే, నేను సూర్య ప్రకాష్. మార్నింగ్ డిబేట్కు స్వాగతం. ఈరోజు ఫార్ములా ఈ రేసు విచారణకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య వారు జరుగుతున్నట్టు చెప్పవచ్చు. పదే పదే విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విచారణ కూడా తుది దశకు చేరింది. గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉంది. అంటే ఒక మాజీ మంత్రులను కావచ్చు, ఎంపీలను కావచ్చు, విచారించేటటువంటి టైంలో గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం ఏసీపీ గవర్నర్కి రిక్వెస్ట్ పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఫైల్ గత 15 రోజులుగా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా అంటే ఇటు కేటీఆర్ అంటే విచారణ ఫేస్ చేయాల్సినటువంటి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏసీపీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఢిల్లీ పర్యటన చేయడం అనేది ప్రాధాన్యతను సంతరించుకున్నట్టు చెప్పవచ్చు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతూ ఉంది? అంటే కేటీఆర్ ఢిల్లీ పర్యటన మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏసీబీ విచారణ నుంచి తప్పించుకోవడానికి లేకపోతే ముందస్తు అనుమతి తీసుకోవడానికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే విచారణ నుంచి బయటపడటానికి కాంగ్రెస్ బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తూ ఉన్నాడు కేటీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో జిష్ణుదేవ్ వర్మను కూడా ఇటు ఢిల్లీ పిలిపించడం, అదేవిధంగా కేటీఆర్ కూడా ఢిల్లీలో ఉండటం, ఇదంతా కూడా అంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ చీకటి బంధానికి తెరలేపింది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఏసీబీ విచారణ నుంచి తప్పించుకోవడానికి ఈ రకంగా కేంద్రంతో మంతనాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఏసీబీకి సంబంధించినటువంటి రిక్వెస్ట్ని మరి గవర్నర్ ఆమోదిస్తారా? ఆమోదించినట్టయితే ఎలాంటి విచారణ చేపడతారా, అరెస్ట్ చేస్తారా, లేకపోతే ప్రాసిక్యూట్ చేసి మరి ఎలాంటి విచారణ చేయబోతూ ఉన్నారు అనే అంశాలు కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. ఈలోగా ఒక పక్క విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ విమర్శలు అనేవి ప్రధానంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరు అరెస్ట్ కాబోతూ ఉన్నారు, ఎప్పుడు అరెస్ట్ కాబోతూ ఉన్నారు, ఏ కేసులో అరెస్ట్ కాబోతూ ఉన్నాడు అనేది కేటీఆర్కి స్పష్టత ఉందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మలేషియా వెళ్లాల్సినటువంటి కేటీఆర్ ఆగిపోవటం, ఆ తర్వాత నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా విచారించుకోవచ్చు అని చెప్పేసి ఆయన ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేయటం, ఇవన్నీ కూడా రాజకీయ గత కొద్ది రోజులుగా చూసినట్టయితే రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ఫార్ములా ఈ రేసు విషయంలో మరి ఈ రేసు సంబంధించినటువంటి కేసు విషయంలో అంటే 55 కోట్ల రూపాయలకు సంబంధించి రేస్తో సంబంధం లేనటువంటి వ్యక్తులకి బదిలీ అయ్యాయి, నగదు బదిలీ అయిందని చెప్పేసి కూడా ఈ కేసు విచారణ చేపడతా ఉన్నారు. కాబట్టి ఈ నిధుల దుర్వినియోగం కావచ్చు, అధికార దుర్వినియోగం కావచ్చు, ఈ రెండు అంశాల మీద ప్రధానంగా ఏసీపీ విచారణ చేపడతా ఉంది. దీనికి సంబంధించి ఒక కన్క్లూజన్కి వచ్చినటువంటి ఏసీపీ మంత్రి కేటీఆర్ను విచారించేటటువంటి నేపథ్యంలో గవర్నర్ ముందస్తు అనుమతి కోసం అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఈ అంశం సంబంధించి రాజకీయ పార్టీలు పొలిటికల్గా అంటే ఆపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉంటే, మరోపక్క లేదు ఆ బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది. అసలు ఎవరెవరు దేనితో సంబంధం ఉంది, ఎవరెవరు దేనికి మరి ఎవరిని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు అనేది డిబేట్ చేయడానికి మనతో పాటు బీఆర్ఎస్ నుంచి అధికార ప్రతినిధి నాగేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. ముందుగా బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. ఈరోజు రాజకీయాల మొత్తం కూడా రాష్ట్ర రాజకీయాల మొత్తం కూడా ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నట్టు చెప్పవచ్చు. అంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గవర్నర్ అనుమతి కోసం అని చెప్పేసి గత 15 రోజుల క్రితమే ఏసీబీ రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ గవర్నర్ అనుమతిస్తారా లేదా, మరి కేంద్రం ఎలా చేయబోతూ ఉంది ఈ అంశంలో, అదే పెద్దన్న పాత్ర పోషిస్తుందా, లేకపోతే పెద్దన్న అనేది కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారా, లేకపోతే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే బడేబాయ్ చోటవే అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు గతంలో కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో మరి బీజేపీ ఎవరి పక్షాన ఉండబోతుంది, అంటే ఈ విచారణకి అనుమతిస్తారా ఇవ్వరా అనేది ఇప్పుడు సందిగ్ధత నెలకొన్నట్టు చెప్పవచ్చు. మీరేమంటారు దీనికి? ఇప్పుడు సూర్యప్రకాష్ గారు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా పరిపాలన అనేటువంటిది రాజకీయాల చుట్టూ, ప్రకంపనల చుట్టూ గత కొంతకాలం నుంచి అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాట్ల నుంచి కూడా ఇది తతంగం నడుస్తున్నటువంటిది. వారి పాలన అధిక భాగం ఢిల్లీ, అటు ఇటు చిట్చాట్లకే పోతుంది తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన మీద ఒక పట్టు మంత్రులకి ముఖ్యమంత్రి గారికి వచ్చినట్టుగా మనకైతే కనపడతలేదు. ఎందుకంటే మీరు చూసినట్టుగా ఇప్పుడు కొడంగల్లో ఆయన సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రజల తిరుగుబాటు అనేటువంటి దాన్ని మేము సమర్థించడం లేదు, కలెక్టర్ గారి మీద జరిగినటువంటి దాడి కానీ
నిఘా సంస్థలు విఫలమైనవి, ఘోరంగా విఫలమైనవి, విఫలమైనవి అని చెప్పి భారతీయ జనతా పార్టీ చాలా కాలం నుంచి మాట్లాడుతుంది. అనేక రేప్ కేసులు అవుతున్నాయి, దాడులు అవుతున్నాయి, హత్యలు అవుతున్నాయి ఓల్డ్ సిటీలో ముఖ్యంగా. ఇవన్నిటిని పక్కకు పెట్టి నిఘా సంస్థ ఎందుకు ఫెయిల్ అయింది? ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ లేడు గతి లేడు, తెలంగాణకు వచ్చి సంవత్సరం అవుతుంది, హోమ్ మినిస్టర్ పెట్టుకునేటువంటి స్థాయిలో వాళ్ళకు ధైర్యం లేనటువంటిది, అది ఒక చర్చ పక్కకు పెట్టండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే 55 కోట్లకు సంబంధించినటువంటి కేటీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, కారు రేస్ కు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది కొంతకాలం నుంచి మనకు మీడియాలో వస్తున్నటువంటిది. చాలా మంది మంత్రులు ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టిఆర్ఎస్ మిత్రుడు, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వాళ్ళకి సంసారం చేసిండు, సంసారం చేసి కారణాలు ఏదో కానీ బయటకు వచ్చి వాళ్ళ బయట మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే కే బాంబులు పేలుతాయి అన్నాడు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి ఇక్కడ వరకు బాంబు ఏది పేలుతుందో ఏదో ఇంతవరకు మనకు ఒక స్పష్టత అయితే కనపడడం లేదు. నేనేమంటున్నా అంటే 55 కోట్లకు సంబంధించి అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి, దాంట్లో దుర్వినియోగం జరిగిందని, అధికార దుర్వినియోగం జరిగిందని, ఫైనాన్షియల్ ప్రొసీజరల్ కోడ్ను ఉల్లంఘించి కేటీఆర్ గారు ఆర్డర్ వేసిండే అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. ఏమని నేను నిర్భయంగా చెప్తున్నాడు, ఏమని నేను ఇచ్చాను ఆర్డరు అరవింద్ కుమార్ గారు ఇచ్చాను, అది జరిగింది, దమ్ముంటే అరెస్ట్ చేయండి అనే పద్ధతిలో ఆయన ఛాలెంజ్ చేస్తున్నటువంటిది. బహుశా భారతదేశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక మంత్రి కానీ, మాజీ మంత్రి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ నేను చేశాను దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పగలిగిన వాడు ఒక కేటీఆర్ గారు. అంటే దానికి అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ కు వాళ్ళకు ఉండేటువంటి ఒక అనుబంధం, మీరు అట్లా మాట్లాడండి, మీరు ఇట్లా మాట్లాడండి, మీరు ఈ రకంగా మాట్లాడకపోతే బీజేపీ ముందుకు వస్తుంది అనేటువంటిది. ఇవాళ గవర్నర్ గారి దగ్గర ఫైల్ ఉంది అంటున్నారు. పేపర్లో వచ్చిన వార్తల ప్రకారంగా గవర్నర్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యంలో మనకి ఇష్టం ఉన్నా లేకున్నా గవర్నర్లు ఎవరైనా కాకుండా కూడా మనం ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గౌరవించవలసినటువంటి పౌరుని బాధ్యత అని చెప్పి నేను నమ్మేటువంటి దాంట్లో నేను ఒకరిని. చాలా మంచి గవర్నర్ వచ్చినాడు మనకి, ఆ ఫైల్ రిఫర్ అయింది అని చెప్పి మనకు పత్రికల్లో వార్తల్లో మంత్రులు మాట్లాడుతుంటే తెలిసినటువంటి విషయము. దాని మీద ఒక నిర్ణయం చేయాలా, నిర్ణయం చేయాలనుకున్నప్పుడు దానికి ఉండేటువంటి మంచి చెడ్డది ఏంటి, దానికి సంబంధించినటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేటువంటిది గవర్నర్ గారు ఆలోచించకుండా చేస్తాడని నేను అనుకోవడం లేదు. కాబట్టి దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు గవర్నర్ గారు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. ఈ మధ్యలో కేటీఆర్ గారు వెళ్ళినారు, ఆయన వెళ్ళిందేమో సృజన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారి బావమరిది అంటే జయపాల్ రెడ్డి గారి సోదరుని కొడుకు సృజన్ రెడ్డి గారు, నాకున్న సమాచారం మేరకు ఏమైనా రెక్టిఫై చేస్తే దిలీప్ కుమార్ గారు రెక్టిఫై చేయాలి. వాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్ లో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆరోపణలు, అమృత్ టెండర్లకు సంబంధించిన అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, కేటాయింపులు జరిగినాయి అని చెప్పి దాని మీద నేను వెళ్తున్నానని మనకు పత్రికలు వచ్చింది. అక్కడ కలిసినట్టుగా మంత్రిని కట్టరగా కలిసినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే పైర వేయడానికి వచ్చినాడు బీజేపీతో చెప్పించడానికి గవర్నర్ కానీ అనేటువంటిది. ఆ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీ కానీ ఉండదండి. చట్ట ప్రకారంగా జరగవలసిన చర్యలు జరగాల, దాంట్లో ఏ రకంగా జరుగుతుంది ఏంది అనేటువంటిది గవర్నర్ గారు నిర్ణయిస్తారు, ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి తప్ప అనవసరంగా బీజేపీని మధ్యలోకి లాగి అండర్స్టాండింగ్ ఉంది, అవగాహన ఉంది, ఇది అనేటువంటిది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే సూర్యప్రకాష్ గారు ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అనుమాన పడేటువంటి పద్ధతి లోపల రాజకీయాలు అనేటువంటి జరగడం అనేటువంటి దారుణము మీకు మాకు సంబంధం, మాకే సంబంధం అండి. ఒక నిమిషం, టిఆర్ఎస్ పార్టీ కథం అయితే, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కథం అయితే మా మధ్యన కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది, కాంగ్రెస్ ని ఎట్లా కథం చేయాలో మాకు భారతీయ జనతా పార్టీకి దేశంలో మేము నిరూపించడము, అదే నిరూపించబోతాం, మాకేం ఇంట్రెస్ట్ అండి. అంటే ఇక్కడ ఇక్కడ గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను కథం చేయడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, కుట్రలు చేస్తా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే కేటీఆర్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది, ఇప్పుడు ఆ ఈ విచారణ అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది, చీకటి బంధం అనేది బయటపడింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అంటే రెండు రకాలుగా ప్రచారం జరుగుతూ ఉంది, ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంట? అది అది ముందు నుంచి జరుగుతుంది కదా. ఇప్పుడు మేము బలంగా ఎదుగుతున్నాం తెలంగాణలో, దానిలో స్పష్టత కనపడుతుంది. ఈ రాజకీయ నాయకులకు అర్థం కాదు ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఎక్కడ ఉన్నారు బీజేపీ అనేటువంటి దాన్ని మేము చూపించాం. మన 2019లో బ్రహ్మాండంగా 8 సీట్లు గెలవడం జరిగినటువంటిది బీఆర్ఎస్ ఊహించని పరిస్థితుల్లో నాకు కూడా సానుభూతింది. ఒక సీట్లన్నా వాళ్ళు గెలిస్తే సంతోషమని నేను భావిస్తే ఒక డెమోక్రటిక్ గా భావించేవని, అటువంటి అధ్వానమైనటువంటి రాజకీయ అనిశ్చితికి సంక్షోభంలోకి బీఆర్ఎస్ పార్టీ నెట్టబడింది. ప్రజల యొక్క తీర్పు అది, మాకు మీకు ఇంట్రెస్ట్ కాదు కదా. కాబట్టి ఏదైనా ఒక పార్టీని ఖతం చేయాలి. మేము ఖతం చేయాలన్నప్పుడు మేము ఖతం చేసేటువంటి పార్టీ ఏది? కొంత మనకు అవునన్నా కాదన్నా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఇంత తొందరగా మనం ఖతం చేస్తామా అనేటువంటిది ఒక భాగం. మాకు టీఆర్ఎస్ పార్టీ ఎట్లా కింద పడి పొరుగుతున్నది, దాంట్లో దెబ్బ వేయడానికి మాకు ఇష్టం ఉంటుంది. అంతేగాని మాకు దాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశం ఏముంటుందంటే, మూడు పార్టీల మధ్య కాంగ్రెస్ కు ఉంది, మూడు పార్టీలు ఉండాలా, ఓట్లు చీలిపోవాలా, కొన్ని ఓట్లు బీఆర్ఎస్ కు వస్తే
బీజేపీకి రావు, అది పెద్ద ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని, ఆ కోణంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాల మీద మా మీద పూర్తి చల్లుతున్నారు. కానీ మాకు ఈ రెండిట్లో అంటే ఏది సులభం అంటే మాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడం సులభం అవుతుంది కాబట్టి దాన్ని ఖతం చేసి మేము కాంగ్రెస్ తో ఫేస్ చేస్తే కాంగ్రెస్ కు ఎట్లా లెసన్ చెప్పాలో, మాకు దేశంలో 18 రాష్ట్రాల్లో మనకు మాకన్న అనుభవం ఉంది కాబట్టి రేపు వచ్చే ఎన్నికల లోపల మేము దాన్ని ప్రయోగిస్తాము. అంతేగాని మాకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఎందుకు అవసరమే ఉంటుందండి? పైగా గవర్నర్ గాని దీంట్లోకి తీసుకురావడం ఏంటండి, కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకురావడం? రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి ఒక అర్థం పడత ఉండాలి కదా, ఒక ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు ఆయన. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బీఆర్ఎస్ నుంచి నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు. నాగేంద్ర గౌడ్ గారు నమస్కారం. నమస్తే అండి. ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే ఫార్ములా ఈ రేసు విచారణకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా 55 కోట్లు దుర్వినియోగం అయ్యాయి, అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్న కేసులో కేటీఆర్ను విచారణకు తీసుకునేటటువంటి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏసీపీ అధికారులు గవర్నర్కి రిక్వెస్ట్ పెట్టడం విచారణకు తీసుకోవాలి, అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఈ ఆ అనుమతికి సంబంధించినటువంటి అంశంలో అంటే గవర్నర్ నుంచి అనుమతి రాగానే వెంటనే కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా పదే పదే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక రాజకీయ విమర్శలు అయితే తెర మీదకి వచ్చాయి. అంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మంత్రాలు చేస్తూ ఉన్నారు. ఈ గవర్నర్ నుంచి అనుమతి రాకుండా చూడాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే చీకటి బంధం అనేది బయటపడింది బీజేపీకి బీఆర్ఎస్కి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. దీని మీద మీ కామెంట్స్ అండి. ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు పెద్దలకు అందరికీ నమస్కారం. సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే కథం పెట్టడం సులభం, అంటే వీళ్ళు దేశంలో వేరే పార్టీలను లేవకుండా కథం పెట్టుకుంటూ ప్రభుత్వాలను కథం పెట్టుకుంటూ వ్యవస్థలను కథం పెట్టుకుంటూ కథం పెట్టుకుంటేనే వాళ్ళ 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 కార్యక్రమం. అదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కూల్ చేసుడు, కథం పెట్టుడు, నరకేసుడు, పేగుల మీద చేసుకుంటూ ఇక్కడ జరుగుతుంది. మొత్తం ప్రజలు కానీ డెవలప్మెంట్ కానీ ప్రజా సంక్షేమం కానీ పేదరిక నిర్మూలన కానీ ఈ నల్లధనం తెస్తామన్నది కానీ లేకుంటే జన్ధన్ ఖాతాలు తెరవడం కానీ అక్కడ లేదు. ఇక్కడ 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏ వీటి మీద కూడా మాటలు లేవు. ఒక్కటి మనం ఫస్ట్ నుంచి కూడా చూసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మరుక్షణం నుంచే కమిషన్ల పేరు మీద అనేకమైన తీరుగా వెతికి 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 చూస్తున్న పరిస్థితి ఉన్నది. దాంట్లో ఏడేం జరిగింది, ఏం పోయింది, ఏం జరిగింది. అయితే ఒక్కటి ఏంటంటే మొన్న గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీగా చెప్పిండు, నేను మంత్రిగా ఉన్నా ఏ విధంగా నేను వీటిని ఇవ్వాల్సి వచ్చింది, హైదరాబాద్ నిలబెట్టడానికి ఏ విధంగా జరిగింది, ఏం పోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఇంత స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అది కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు కాబట్టి, ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం అనేది కూడా జరగలేదు కాబట్టి ప్రజల క్షేమం కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కొరకు, ఈ తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి, ఎన్నో త్యాగాల మధ్యన వచ్చిన తెలంగాణ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా దీన్ని బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టాలి అనే ఉద్దేశంతో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అందరు కూడా పనిచేసిన మాట వాస్తవం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలను పక్క పెట్టినరు, ప్రజా సంక్షేమం పక్క పెట్టినరు, అభివృద్ధి పక్క పెట్టినరు. ఒకటే కార్యక్రమము టిఆర్ఎస్ పార్టీ పొద్దున లేస్తే వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని జపం చేస్తున్న పరిస్థితుల్లో రెండు పార్టీలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. నేను ఒకటే మీ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు గెలిచినారు, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో దాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు అవినీతి జరిగింది, ఏదైనా తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు మాట్లాడుతున్నారండి, వాళ్లే పోలీస్ ఆఫీసర్ లెక్క, వాళ్లే జడ్జిల లెక్క, వాళ్లే జుడిషియల్ మొత్తం వాళ్ళ చేతులు ఉన్నారు. మేము అరెస్ట్ చేస్తాం, మేము ఇస్తేనే అవుతుంది, మేము పోతేనే అవుతుంది. ఎక్కడండి ప్రజాస్వామ్యం? ఇది ప్రజాస్వామ్యం లోపల ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ ప్రకారం మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆ వ్యవస్థను మనం కాపాడాల్సిన అవసరం ఉంటుంది. మనం పాలకులుగా ప్రజలకు ఏం చేస్తాము, ప్రజలకు సంక్షేమం ఏం చేస్తాము అనేది ప్రధాన అంశం. ఈ రోజు చూస్తే చీకటి ఒప్పందం అని చెప్పి మాకంటా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా ఇన్ని రోజులలో మీరు చూసిన 14 నుంచి కూడా చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్న పెద్దలకు అందరికి కూడా తెలుసు,
ఎక్కడ కూడా మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలే, ఏ పార్టీతోని దరిదాపులకు కూడా దగ్గరకు రానివ్వలే. ఆ విధంగా వ్యతిరేకించి ఆ విధంగా రాష్ట్ర శ్రేయస్సు కొరకు ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్ర శ్రేయస్సు కొరకే రాష్ట్ర అభివృద్ధి కొరకే పాటు పడితే ఈ రోజు ఎందుకన్నా రేజ్ చేస్తారండి? ఏంటి కొరకు చేస్తారు? ఎందుకు కమిషన్స్ వేస్తారు? మీ చేతిలో అధికారం ఉన్నది కాబట్టి ఎవరినంటే వాళ్ళని రేజ్ చేస్తారు, ఎవరి మీద అంటే వాళ్ళని చూస్తారు? ఈ వల్ల రాష్ట్రంలో పరిస్థితి ఏంది? అంతటా శాంతి భద్రత క్షీణిస్తే స్వయాన ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ లోపల అధికారులు ఒక పబ్లిక్ హియరింగ్ అనే ప్రొసీజర్ తెలియకుండా, పబ్లిక్ హియరింగ్ అంటే జనరల్ గా ఏముంటారు సూర్యప్రకాష్ గారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరికి కూడా తెలుసు కదా, ఊర్లో చాటింపు చేసి అందరికి ఆ విషయం తెలిసి ఊర్లో చేస్తారు. దాన్ని తీసుకుపోయి ఒక 2 కిలోమీటర్లు అవతల పెట్టి నానా హంగామా చేసి దాన్ని లాండ్ ఆర్డర్ అసలే ఫెయిల్ అయింది అనడానికి అంటే నరేంద్ర గౌడ్ గారు దీని మీద ఒక విమర్శ ఉంది. అంటే బీఆర్ఎస్ మీద కనీసం కలెక్టర్ మీద అధికారుల మీద దాడులు జరుగుతుంటే కనీసం ఖండించేటటువంటి పరిస్థితి లేదు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. మేము ఏమంటున్నాం అంటే దాన్ని దాడి గిట్ట న్యాచురల్ గా జరిగింటే వీళ్ళు కావాల్సుకొని క్రియేట్ చేసుకున్నారు అని అంటున్నాను నేను. ఎందుకంటే శాంతి భద్రతలు క్షీణించినాయి, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం లోపలనే ఒక పబ్లిక్ హియరింగ్ చేయలేని పరిస్థితిలో, అధికారులకు రక్షణ లేని పరిస్థితుల్లో అక్కడ జరిగింది. ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు అంటే టిఆర్ఎస్ పార్టీలో రైతులు ఉండరా అండి? మా భూములు కూడా గుంజుకుంటున్నారు కదా, గుంజుకుంటున్నారు అప్పుడు వాళ్ళకు కూడా ఆవేశం ఉంటుంది కదా. లేకుంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో గ్రామాల్లో నివసించరా, ఓటర్స్ కారా, లేకుంటే పౌరసత్వం లేదా? ఆ విధంగా దీన్ని నాగేంద్ర గౌడ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి. ప్రకాష్ గారు అంటే నేను ఫోన్ చేస్తుంది ఏంటంటే, నేను ఒక్క విషయం ఏమంటున్నా అంటే లాండ్ ఆర్డర్ ఎంత వరకు దిగజారిపోయింది రాష్ట్రంలో, ప్రజాస్వామ్యంలో జరగని తీర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం లోపలే జిల్లాలో ఉన్న అధికారులు అందరు పోయి ఒక పబ్లిక్ హియరింగ్ చేస్తున్నప్పుడు ఒక్క పోలీస్ ఆఫీసర్ లేదు, ముందు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏమైంది, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏమైంది, ఏది జరిగింది, ఆ తర్వాత పోయి పెడుతున్న కేసులు ఏంది, ఎవరెవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ పోతున్నది ప్రజాస్వామ్యం, ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఎవరు నిడవం ఇలా ఆ ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా అండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కదా. నేను ఫోటోలు చూపిస్తాను, నేను మా జిల్లానే అది. నేను ఎందుకు అంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరిని విడిచిపెట్టేసేసి బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు, అందులో ఎక్కువ టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు అందరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లా ఒక రణరంగం సృష్టిస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లా మొత్తం కూడా ఎక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజలను. ప్రజలు మీకు ఓట్లేసి పరిపాలన చేయమని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే సిన్సియర్ గా మీరు పనిచేయాల్సింది పోయి ఈ కక్షలు కారుణ్యాలు దిలీప్ కుమార్ గారు, ఈ అక్రమ అరెస్టులను తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరండి. అక్రమ కేసులు పెడితే కూడా ఎక్కడ కూడా క్షమించరు. బంతి ఎంత కిందికైతే కొడతావో అంత మీదికి లేస్తుంది, అది గమనించిపోవాల్సిన అవసరం ఉన్నది. రోజుకొక మాట, రోజుకొక కమిషన్, రోజుకొక లీక్లు, రోజుకొక డైవర్షన్, ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. దానికి చోటేబాయి బడాబాయి ఇద్దరు కలిసి అక్కడ బడాబాయి సహకరిస్తున్నాడు, చోటేబాయి యాక్షన్ చేస్తున్నాడు, ఆ విధంగా జరుగుతుంది తప్ప వేరేది ఏం లేదు. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వెంకటరెడ్డి గారికి, నాగేంద్ర గారికి, లక్ష్మణ్ గారికి, మీకు వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్ అయితే ఒకటి ఏంటంటే, గుర్తున్నట్టుగా ఈ సిస్టమ్ లో డెఫినెట్లీ అధికారులపై దాడులు అనేది ఎవరో ఆర్గనైజ్ చేసే తప్ప సహజంగా జరగదు. దట్ ఈస్ డెఫినెట్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్. అది సహజంగా రైతులు కానీ అసంతృప్తి ఉన్నవాళ్ళు కానీ జనరల్ పబ్లిక్ కానీ ఆ రకంగా అధికారుల మీద తిరగబడే సందర్భాలు చాలా అరుదు ఎక్కడ చూడము. సో వెనక ఎవరో ఉండి ఇది చేయించారని చాలా స్పష్టం, అందరికీ తెలుసు. అది పొలిటికల్ మనం ఏం మాట్లాడినా కూడా అది మంచిది కూడా కాదు డెమోక్రటిక్ సిస్టమ్ లోపల. అది జరిగి మనం ఎంకరేజ్ చేస్తే రేపు ఏ అధికారం కూడా గ్రామానికి పోదు, దానివల్ల డెవలప్మెంటల్ యాక్టివిటీకి ప్రజలకు దూరమయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రొవోకేషన్ అది ఎవరైనా చేయండి, నేను స్పెసిఫిక్ గా పోరాలని అనడు కానీ అది ప్రొవోకేట్ చేయకపోతే జరిగే సంఘటన కాదు అనేది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఈ సిస్టమ్ లో గవర్నర్ అనేవాడు ఒక పొలిటికల్ పార్టీ ద్వారా అపాయింట్ అవుతాడు చాలా సందర్భాలు, చాలా సందర్భాలు. ఏదో కంటిన్యూషన్ లో ఇంకో టర్మ్ వస్తే తప్ప, ఏ మన దగ్గర నరసింహన్ గారు లాగా ఇంకో గవర్నమెంట్ ఉన్నా సరే అనుకున్నటువంటి నిజాయితీలు మరో కారణం చేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్స్ ఉన్నాం ఆయన కొనసాగించారు. బట్ అదర్వైజ్ రూలింగ్ పార్టీ ద్వారా అపాయింట్ అవుతుంటారు. సో సహజంగా వీళ్ళు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయితే తను అపాయింట్ చేస్తే వారికి అనుకూలంగా ఉంటాడో జనరల్ పర్సెప్షన్.
అది డెఫినెట్లీ మన వెంకరెడ్డి గారు అన్నట్టుగా ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఆయన మనం గౌరవించాలి, ఆయన రాజకీయాలకు అతీతంగా ఉంచాలి అనేది నేను కూడా అంగీకరిస్తాను. కానీ అట్లా జరుగుతుందా? ఆ కాడ నుంచితే ఎన్టీఆర్ లాంటి వాడు ఈ వ్యవస్థనే రద్దు చేయాలని ఆ రోజుల్లో డిమాండ్ చేయడం మనం చూసాం. ఎందుకంటే అది ఒక వెస్టీజియల్ ఆర్గాన్, దానివల్ల జరిగే పర్పదే లేదు. ఒక్కోసారి వాళ్ళ అధికారాలు వాడు శృతి మించి వాడుతున్నారనేటువంటిది గత ప్రభుత్వం 10 ఏళ్లలో కూడా ఎన్నో అభియోగాలు పడుకున్నటువంటి తమిళనాడు కూడా చేశారు. కాబట్టి వీ డోంట్ నో. ఇప్పుడు సందర్భంలో పర్మిషన్ కోసం ఫైల్ అయిన జరిగి పోయినప్పుడు అనుమానాలు సహజంగా వస్తాయి. ఇప్పుడు ఆలస్యం జరిగింది, ఇప్పుడు నా ఇంకా ఆలస్యం జరిగిందని అనను. బట్ ఏమైనా ఇక్కడ రకరకాల సందర్భాల లోపల ఈ వార్తలు రావడానికి కానీ కారణం ఏంటంటే గత ప్రభుత్వం అవినీతి ఆరోపణలో కూరుకుపోయింది. గెలక్సిటీ మీద ఎంక్వైరీ కావచ్చు, కాళేశ్వరం మీద ఎంక్వైరీ కావచ్చు, లేదా ఏసీబీ తరఫున రిపీటెడ్ గా ఎంక్వైరీస్ వివిధ అధికారులకు కావచ్చు. ఒకే ఒక అధికారిని పట్టుకుంటే 1500 కోట్లు దొరికాయి. సో అతనికి పర్మిషన్ ఇవ్వడానికి చీఫ్ సెక్రటరీ సరిపోతుంది, కాబట్టి అది గవర్నర్ దాకా రాదు. కానీ ఒక ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ 18A ని అమెండ్మెంట్ చేసిన తర్వాత, యాక్ట్ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని కూడా మీరు ప్రాసిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి అవసరమని ఒక అమెండ్మెంట్ వచ్చింది. కాబట్టి ఈరోజు కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలు దొరికినాయని గవర్నర్ రాసి ఉండొచ్చు. అందులో ఆ పర్మిషన్ రాకుండా ఉండడానికి కేటీఆర్ ప్రయత్నం చేసి ఉండొచ్చు, మరింత తొందరగా కావాలని కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు. ఐ రియల్లీ డోంట్ నో. బట్ ఏమైనా ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అంటే ఆయన ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పుడు మనం సహజంగా అది ఆ విధంగా ఆ కేసు యొక్క మెరిట్స్ బట్టి గవర్నర్ సాధ్యత త్వరగా ఒక పర్మిషన్ ఇస్తారు అని ఆశించాలి. అది అవుతుందా కాదా అనేది ఓన్లీ టైం విల్ టెల్ అస్. కానీ ఇవన్నీ ఒకరితోకరు జరిగే ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఇవాళ ఒక బాంబు, రేపు ఇంకో బాంబు, మా శ్రీనివాస్ రెడ్డి పొంగులెడ్డి అన్నట్టు అతి త్వరలో బాంబులు పేలబోతున్నాయి అంటే మరి ఏం పెళ్తాయో. ఇన్ని ఎంక్వైరీలు జరుగుతుంటే చుట్టుపక్కల అవినీతి గురించి బీజేపీ ఆరోపణలు చేస్తే మేము కూడా ఆరోపణలు చేసాము. అసలు ఏకంగా ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ కాళేశ్వరం నథింగ్ బట్ ఏటీఎం ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నాడు హోమ్ మినిస్టర్ తో సహా అన్న తర్వాత ఊరుకుంటే ఎట్లా? ఆయన హోమ్ మినిస్టర్ ఊరుకుంటే ఎట్లా? ప్రధానమంత్రి ఊరుకుంటే ఎట్లా? ఏదో ఎంక్వైరీ జరగాలి. దిలీప్ గారు, ఈ కేసు విషయం ఫార్మా ఈరేస్ కు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా తాజాగా అంటే కేటీఆర్ ఢిల్లీ వెళ్ళటం, అదేవిధంగా గవర్నర్ కూడా ఢిల్లీ వెళ్ళటం, ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉండటం, అంటే రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. అంటే కేంద్రం కీలకంగా వ్యవహరించబోతోంది ఈ కేసు విషయంలో. కేంద్రం నుంచి అనుమతి వస్తేనే ఇప్పుడు గవర్నర్ కూడా అనుమతించినటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆపడానికే కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళాడు, కేంద్ర పెద్దలతో మంత్రాలు చేశాడని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలు జరిగాయి అనుకుంటున్నారా మీరు? నేనైతే అనుకుంటున్నా ఎందుకు ప్రయత్నం చేయరు? నేను అరెస్ట్ అవుతా అంటే నేను పోయి ఢిల్లీలో నాకు సాధ్యమైన వరకు నా కనెక్షన్స్ అని వాడనా? ఈ విధంగా ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ అన్సర్టెనిటీలో వాడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మనం ఎవరం కూడా ఊహించలేదు వాళ్ళు ఎంపీ స్థానాలు వచ్చే వరకు జీరో అవుతారని. 39 ఎమ్మెల్యేల వాళ్ళు జీరో అయిపోయారు, 10 మందిని మేము తీసుకున్నాం. మా మీద వాళ్ళ కోపం ఉంటది. గతంలో బీఆర్ఎస్ చేసింది ఏంటి నాయనర్ గారు చెప్పాలి నాకు? వాళ్ళు కనీసం పార్టీలు అయితే ఎగ్జిస్ట్ అయ్యే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు డిమాలిష్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు కదా. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు ఈ తప్పు తప్పు నడుస్తున్నారు. కానీ గతంలో కాంగ్రెస్ ని చేసుకోవడంలో కానీ టీడీపీని చేసుకోవడం కానీ ఆ పార్టీల లెజిస్లేటివ్ పార్టీని మెర్జ్ చేసుకోవడంలో కానీ వాళ్ళు వ్యవహరించిన తీర్మానందరికి తెలుసు. ఈ రోజు అది తప్పు 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 అని మీరు కోర్టును ఆశ్రయించి మమ్మల్ని ఇంకోటను విమర్శించే బదులు మీరు కూడా చేశారనే విషయాన్ని ఎట్లా మర్చిపోతారంటున్నా? నిజంగా ఇవన్నీ తప్పులు వాళ్ళు చేసే ఉండకపోతే మాకు అవకాశం వచ్చేది. అదే హామీల విషయంలో ఆ 3-6 హామీలు మేము 4 నెరవేర్చుకుంటూ ఉండొచ్చు. మిగిలిన వాటికి మా ఇంకా టైం వాడు ఎన్నో సందర్భాల్లో చెప్పాము. నేను డిబేట్ లో చెప్పాను ఎఫెక్టివ్ గా 10-11 నెలల లోపల 4 నెలలు ఎలక్షన్ టైం తీసేస్తే మేము పరిపాలించింది 6 నెలలు. 6-7 నెలల పరిపాలన లోపల నువ్వు ఇది చేసావు ఇది చేసావు ఫెయిల్ అయ్యావు అంటే మరి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2 ఇయర్స్ మనం ఎవరో మాట్లాడలేదు. ఎందుకంటే అది ఇప్పుడే అధికారంలోకి వచ్చాడు చూద్దాం ఆ తర్వాత కూడా ఏకపక్ష పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన చూసిన తర్వాత కదా అందరం ముక్తాఘంటంతో ఈ ప్రభుత్వం దిగిపోవాలన్న తర్వాత ఒక పెద్ద పబ్లిక్ ఒపీనియన్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళు అధికారాన్ని వదులుకొని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఆ తప్పులు చేసామనడానికి 6-7 నెలలు ఎట్లా సమయం సరైన సమయం అవుతుంది? రీజనబుల్ టైం అయితే మాకు ఇవ్వాలి కదా అడ్మినిస్ట్రేషన్ కి. మరొక గెస్ట్ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఉపాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి విచారణ సంబంధించి ఒక రాజకీయంగా అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంటే బీజేపీ సెంట్రిక్గా అంటే ఈ చర్చ అనేది కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఆ విచారణ సంబంధించినటువంటి అనుమతిని గవర్నర్ దగ్గర ఉంది, పెండింగ్లో ఉంది. గత 15 రోజులుగా ఆ ఫైల్ గవర్నర్ దగ్గరే ఉంది. కాబట్టి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అనుమతిస్తేనే ఇది ఆ గవర్నర్ దగ్గర నుంచి అనుమతి వస్తుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆపుకోవడానికి ఈ అనుమతిని ఆపుకోవడానికి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక విమర్శలు చేస్తూ ఉన్నారు.
అయితే ఇప్పుడు బీజేపీ అనుమతి ఇచ్చినట్టయితే మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు చేసినటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అనుమతించకపోయినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ విమర్శలు చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ సంబంధాలు ఉన్నాయని. అంటే వీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ వాస్తవ పరిస్థితులను పక్కన పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ అవినీతి జరిగిందా లేదా అది మొదటి అంశం. జరిగినప్పుడు బాధ్యులు ఎవరు అన్నది ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. ప్రైమాపసి లేకుండా ఏసీబీ కేసు రిజిస్టర్ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ అలా చేస్తే కోర్టులు ముట్టికాయలు వేస్తుంది, డిస్మిస్ అంటే ఆ యొక్క ఎఫ్ఐఆర్ నే రద్దు చేస్తుంది కోర్టు. ఏ ఆధారం లేకుండా ఎఫ్ఐఆర్ కడితే ఏ విషయంలో అయినా కూడా. ఇప్పుడు ఇందులో ఏమైపోయింది, ఆయన కేటీఆర్ శాసనసభ్యుడు, శాసనసభ్యుడు అయినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ కు ఇంటిమేట్ చేయాలి, అది రూల్ ఉంది. ఇప్పుడు గతంలో కూడా మన పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ తెలియచేయలేదని పెద్ద ఇష్యూ అయితే మళ్ళీ వీళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పుకొని రాటిఫికేషన్ కోసం ఆయన పర్మిషన్ తీసుకున్నారు దాని తర్వాత. అందువల్ల అలాంటి పొరపాటు జరగకూడదు కాబట్టి ప్రభుత్వము గవర్నర్ కు ఇదిగో ఈ విధంగా కేసులో ఏమి ఆధారాలు ఉన్నాయో, ఆ గవర్నర్ కు ఎలాంటి రిపోర్ట్ పెట్టారో అది మనకు బయటకు తెలియదు కదా, ఏముంది అని. ఏమీ లేకుండా మేము క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అవుతాము కాబట్టి మీరు అనుమతి ఇవ్వండి అని ఎందుకు అడుగుతారు, ఏం ఆధారాలు లేకపోతే నేను అనుకుంటున్నా. ఆధారాలు ఉన్నాయా లేదా అన్నది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. కాకపోతే వాళ్ళకి ఇదిగో మాకు ప్రైమ్ ఆపసి ఉంది అని చెప్పి అడిగి ఉంటారు అనుకుంటారు. అడిగినప్పుడు గవర్నర్ కూడా అలా ఇస్తానే ఇలా అనుమతి ఇవ్వలేడు, ఎందుకంటే లీగల్ మ్యాటర్, ఆయన కూడా లీగల్ సెల్ ఉంటుంది, ఆయన కూడా లీగల్ కు సంబంధించి అడ్వకేట్ పంపాలా, అభిప్రాయం తీసుకోవాలా, ఇవ్వాలా వద్దా, లేకపోతే ఒకవేళ ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే దీని క్లారిఫికేషన్ ఇవ్వండి అని పంపాలా, ఇవన్నీ చెయ్యాలి. అందులో ఆయన ఏదో ఊర్లో లేడు అని చెప్పి ఒక వార్తలు కూడా వచ్చాయి. న్యాయపరమైనటువంటి సలహా కోసం అని చెప్పేసి ఏజీకి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తుంది గవర్నర్ ఆఫీస్ నుంచి. అది అంత వేళ ఆలస్యమైనంత మాత్రాన మనము గవర్నర్ ఫేవరో లేదంటే అన్ఫేవరో అని మాట్లాడుకోవడం కరెక్ట్ అయితే కాదు. నువ్వు ఆయన ఒక అనుమతి ఇచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని అనుమతి ఎలా ఇస్తాడండి? ఆయన కూడా లీగల్ గా ఒపీనియన్ తీసుకొని ఆయన కూడా ఒక బేస్ ఉండాలి, ఎందుకంటే లేకపోతే కోర్టుకు పోతుంది ఇష్యూ. అది కోర్టు పోయినప్పుడు గవర్నరు కార్యాలయం తప్పు చేస్తే కోర్టు గవర్నర్ కార్యాలయాన్ని కూడా పిలుస్తుంది కదా కోర్టుకు. అందువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకునే ఇవ్వాలి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంక ఫర్దర్ ప్రొసీజర్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో అనుమానాలు ఎందుకు వస్తున్నాయి, ఆయన మంత్రి కదా అర్బడప్పుడు ఇక్కడ ఆ యొక్క ఇష్యూలో పూర్తి బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మంత్రి దానికి మంత్రి అనుమతి లేకుండా అరవింద కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలా ఇచ్చాడు అనేది ఎవరైనా ఏది. ఇప్పుడు అంత పెద్ద 55 కోట్లు రిలీజ్ చేస్తున్నారంటే ఈ విషయంలో కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తానే రెస్పాన్సిబిలిటీ దీనికి పూర్తి స్థాయిలో నేనే ఇచ్చాను, నేనే ఫైల్ మీద సంతకం పెట్టాను, దాని పూర్తి బాధ్యత నేనే అని చెప్పేసి ఓపెన్ గా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలా సంతకం పెట్టానని చెప్పినట్టు నేను వినలేదు కానీ చెప్పాడు. నేనే ఇచ్చాను ఆర్డర్, నేనే ఇచ్చాను అంటే మౌఖికంగా ఇచ్చాడా రిటర్న్ గా ఇచ్చాడా? ఇచ్చానని చెప్పేసి చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఇచ్చాను లక్ష్మణ్ గారు, ఇచ్చాను, దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, జైల్లో పెట్టండి అని. ఇప్పుడు ఫైల్ మీద సంతకం మినిస్టర్కి వస్తే ఫైల్ మీద సంతకం పెట్టి పంపిస్తారు. అయితే ఏంటంటే మినిస్టరు అక్కడ 100% మినిస్టర్కి బాధ్యత రాదు. ఫైల్ ఎవరైతే పంపించారో ఆఫీసరు, ఆ ఆఫీసరు చట్టాలకు వ్యతిరేకంగా ఫైల్ పంపిస్తే మినిస్టరు ఆ చట్టాలు ఫాలో అయ్యాడా లేదా అన్నది రెండో అంశం అవుతుంది. మొదటి అంశం అతనిదే అవుతుంది. అందువల్ల ఏంటి,
అతనికి అధైర్యం ఉందేమో, అరే నా రేపొద్దున కోర్టులో అయినా కూడా నేను నా మీద ఏమి నిరూపణ కాదు, ఏదో ఫైల్ వచ్చింది రొటీన్ సంతకం పెట్టారు, నేను పెద్దగా స్టడీ చేయలేదని తప్పుకోవచ్చు అనుకుంటున్నాడే, కానీ ఆ బాధ్యత ఆఫీసర్లదే అవుతుంది ఫైల్ పుట్టం చేసినప్పుడు. అది ఒక అంత పెద్ద నిధులు ఒక విదేశీ సంస్థకు చెల్లించడంలో ఇప్పుడు ప్రధాన అంశం అక్కడ అందులో ఏమొస్తున్నది అంటే మనీ లాండరింగ్ జరిగిందా అన్నది వస్తున్నది. ఆ మనీ లాండరింగ్ జరగడానికి ప్రైమ్ ఆఫీస్ ఉందా లేదా, అసలు ఎందుకు ఏసీ బెటర్ అయింది, ఇప్పుడు ఏసీఈపీ పరిధిలో కాకుండా రేపు పొద్దున ఒకవేళ ఈ 55 కోట్లు విదేశీ సంస్థకు వెళ్తే ఆ సంస్థ నుంచి మళ్ళీ ఏ ఏ సంస్థలకు పోయాయి, ఏ కారణంగా పోయాయి, ఆ సంస్థల నుంచి మళ్ళీ ఇక్కడ మన తెలంగాణకు ఎవరి రాజకీయ నాయకుల లేకపోతే ఇంకా ఎవరి అధికారులు అయ్యే వాళ్ళ యొక్క బినామీ అకౌంట్లో అంటే వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళ అకౌంట్లోకి వచ్చాయా, వాళ్ళు ఎవరు డ్రా చేశారు, చివరికి ఎక్కడ పోయింది అన్నది తేలాలి. అంటే మనీ లాండరింగ్ అంటే అదే. అందువలన అలా తేలాలి అంటే ఏసీబీ ముందు ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్ చేసి మనీ లాండరింగ్ జరిగినట్టు వాళ్ళకు ఏదైనా ఒక్క చిన్న ఆధారం దొరికినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈడీకి పంపించాల్సిందే. అది ఎందుకంటే అది అంతర్జాతీయ సంబంధించిన విషయం కాబట్టి ఈడీనే దానికి విచారణ చేయగలుగుతుంది, ఇతర దేశాల నుంచి సమాచారం తెప్పించుకోగలుగుతుంది. ఏసీబీ వాళ్ళు అడిగితే ఇతర దేశాల వాళ్ళు ఈ సమాచారాలు ఇవ్వరు, అది కేంద్రానికి సంబంధించిన అంశం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కూడా దాని మీద అంటే వాళ్ళకి కంప్లైంట్ రాకపోయినా పత్రికల్లో వచ్చిన వార్తల మీద ఈడీ కూడా విచారణ చేసుకోవచ్చు, ఇంటర్నల్ ఎంక్వైరీ అంటారు, ఆ ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతున్నదనే సమాచారం కూడా ఉంది. ఒకవేళ ఏమో చెప్పలేము, ఎక్కడ ఏం జరిగిందో, ఎవరికి లింకులు ఉన్నాయో, ఎలా వచ్చిందో, అసలు ఎందుకు ఇచ్చారు అనేది ప్రధాన ప్రశ్న. ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ తీసుకున్న సంస్థ వేరు, ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం ఉంది, ఆ సంస్థ విదేశీ సంస్థను ఎంటర్టైన్ చేసింది, వీళ్ళు ఆ యొక్క సంస్థ మధ్యలో చేతులు ఎత్తేస్తే డైరెక్ట్ గా విదేశీ సంస్థతో లింక్ ప్రభుత్వం ఎలా నిధులు పంపిస్తుంది, ఇది అది కదా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇందులో. అందువల్ల ఖచ్చితంగా అందులో ప్రైమ్ ఆఫీసే కనిపిస్తున్నది. మనం మామూలుగా మామూలు వ్యక్తులుగా మాట్లాడుకున్నా కూడా అలా ఎందుకు చేశారు అని కనిపిస్తుంది. కనిపిస్తున్నప్పుడు విచారణ జరగాలి. ఇప్పుడు కేటీఆర్ కూడా ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేయకపోతే ఆయన ఆ మాట అంటున్నాడు అంటే అది కూడా గ్రేటే, ఎందుకంటే అంత ధైర్యంగా ఎస్ చేర్చుకోండి నా తప్పేం లేదు అంటున్నాడు అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగాలి, జరిగిన తర్వాత తేలాలి. వెంకరెడ్డి గారు చెప్పండి. వెంకరెడ్డి గారు అంటే చెప్పండి, కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలవడం, అదేవిధంగా అమృత్ టెండర్లో తెలంగాణలో జరిగినటువంటి అమృత్ టెండర్లో ఒక సీఎం రేవంత్ రెడ్డి బావమతికి సంబంధించినటువంటి కంపెనీకి 1137 కోట్ల రూపాయల టెండర్ అప్పజెప్పాడు, దానికి కనీసం అర్హత లేనటువంటి కంపెనీకి ఈ ప్రాజెక్ట్ను అప్పగించారు. దీంట్లో అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున స్కామ్ జరిగేటటువంటి అవకాశం ఉంది, దీని మీద పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ చేయాలి కేంద్రం అని చెప్పేసి కూడా చెప్పడం, అదేవిధంగా ఈ విషయంలోనే ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి తన అంటే పారదర్శకతను నిరూపించుకోవడానికి, అంటే కాంగ్రెస్ మధ్య అదేవిధంగా బీజేపీ మధ్య ఎలాంటి ఇది లేదు అని చెప్పుకోవడానికి ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది అని చెప్పేసి కూడా కేటీఆర్ ఆరోపణ చేయడం జరుగుతుంది. మీరేమంటారు దీనికి? ఇప్పుడు ఒకటి, సూర్యప్రకాష్ గారు ఇంతకుముందు మా రంగారెడ్డి జిల్లా ఉద్యమ మిత్రుడు సహచరుడు నాగేందర్ గారు కథం చేసేటువంటి పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ కథం అనేటువంటి దానికి ఓడు కత్తులు తుపాకులు కాదు, ప్రజాస్వామ్య పద్ధతి లోపల ప్రజల అభిప్రాయాల మేరకు ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. ఆ విషయానికి వస్తే ఆ కథం చేసేటువంటి మీరన్న నిర్వచనం ఇచ్చిన కథం చేసే రాజకీయాలు గత 10 సంవత్సరాల లోపల సుమారుగా 40-45 మంది వివిధ పార్టీలతో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను కథం చేసి లేచర్ పార్టీని కలుపుకుని చేసినటువంటి సంస్కృతిని మూల విరాట రాజు ఈ తెలంగాణలో కేసీఆర్ గారు మీ పార్టీ. నాకు సానుభూతి ఉంది, పాపం ఆయనకు ఏ పదవి మొదట్లో రాలేదు, నాగేందర్ గారి తర్వాత ఇచ్చారో లేదో నాకు జ్ఞాపకం లేదు, అదొక భాగం అట్లా పక్కకు పెడితే. ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే మాకు కాంగ్రెస్ కి ఏం సంబంధించి జాతీయ స్థాయిలో మాకు కాంగ్రెస్ కు యుద్ధాలు నడుస్తున్నాయి, మాకు ప్రధాన శత్రువు విధానపరమైనటువంటి నిర్ణయాల మీద కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ కాదు. ఆ మాటకు వస్తే ఆ పార్టీలు చాలా పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి,
కొన్ని మాతో ఉన్నాయి, కొన్ని మాతో లేవు. అయినంత మాత్రం చేత ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ఆ పార్టీని, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాటిని గౌరవించి వాటికి కావలసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను కేటాయించడము, సహకరించడము, సమన్వయం చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఏమంటున్నారు, సృజన్ రెడ్డి అంటున్నారు. నేను ఇంతకు ముందు చెప్పాను, సృజన్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణలో రాజకీయాల్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, మరి జయపాల్ రెడ్డి గారి సోదరుని కుమారుడు. ఆయన ఇంకెక్కడ లింక్ ఉందో చెప్పనా, చెప్పమంటే చెప్తాను నేను. ఆయన మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాడో లేదో తెలియదు, పాలేరు, ఖమ్మం పాలేరు ఉపేందర్ రెడ్డి గారికి అల్లుడు. ఇప్పుడు కేసీఆర్ ఈయనేమంటున్నాడు, గతంలో ఇచ్చిన వీళ్ళేమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, సుజన్ రెడ్డికి టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అనేక కాంట్రాక్ట్లు ఇచ్చిందని చెప్తున్నాడు. నేను అందుకే భారతీయ జనతా పార్టీ అంటుంది ఏంటంటే, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఒక నాటకం ఇది, ఒక డ్రామా ఇది. రెండు పార్టీలు కూడా అవినీతి కుంభకోణంలో ఉన్నాయి. వాళ్ళు చేసినారు, వీళ్ళు చేస్తున్నారు. ఈ రెండింటి యొక్క దాంట్లో ఏంటంటే, బురద మా మీద జరుగుతున్నారు. మేము నీటుకున్నాం, మేము పాలన లేము తెలంగాణలో, మేము ఎక్కడ పాలిస్తున్నటువంటి పరిస్థితి, నిర్ణయాధికారం మాకు లేదు. కాబట్టి ఏం చేయాలా, మీరు తిన్నారు, మేము తినాలా, మనం ఇద్దరం తిని కొట్లాడుకుంటుంటే పక్క కొత్తదో బీజేపీని. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు, వారి పాలన చూస్తున్నారు, వీరి పాలన చూస్తున్నారు. కాబట్టి రేపు వచ్చేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ప్రజలు చాలా ఆతృతం చూస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, ఏందన్నా మీరు ఎందుకు ఇంకా ముందుకు వస్తలేరు అనేటువంటిది. మా దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకుంటున్నారు కదా, ఎవడో ఒక దొంగ దొరుకుతాడు కదా, దొరికిన తర్వాత ఆ దొంగని ఎట్లా కొట్టాలనేటువంటిది అవినీతి కోణంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో, ఓటు బ్యాంక్ రాజకీయాలను ఎట్లా కొట్టాలంటే భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి వ్యూహాత్మక ఆలోచన ఉంది. ఆ కోణంలో ఇవాళ ఏం మాట్లాడినా కూడా, అంటే వెంకటరెడ్డి గారు ఇంకొక విమర్శ కూడా ఉంది. అంటే గతంలో ఈ 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వైఫల్యాల మీద ఎక్కడ కూడా బీఆర్ఎస్ అధికారికంగా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, సోషల్ మీడియాలో కూడా కనీసం ఒక పోస్ట్ కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. ఎవరు బీఆర్ఎస్? బీఆర్ఎస్ విమర్శలు చేస్తా ఉంది మీ మీద, బీజేపీ మీద. అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద బీజేపీ ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఒకటి ఒకటి సూర్యప్రకాష్ గారు, ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతి లోపల ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణలో ఏర్పడడం మాట వాస్తవం. మనకి ఇష్టమా ఇష్టం కాదా అనేటువంటిది కాదు, ఏర్పడ్డటువంటి ప్రభుత్వానికి కొంత టైం అనేది వాస్తవానికి ఇవ్వాల్సి ఉంటుంది. మాకు కూడా కేంద్రంలో ఉన్నాము, మాకు కూడా ఒక టైం అనేటువంటిది ఉంటుంది. మీరు ఏమి లేకుండా మరుసటి రోజు నుంచే తిట్టడము, దాడి చేయడము, ప్రదర్శనలు చేయడము, ఉద్యమాలు చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కృతి కాదు. మేము కూడా పాలిస్తున్నాం కదా, కేంద్రంలో పాలిస్తున్నాం కదా, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి కదా. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే, మేము తప్పకుండా వాటి మీద మాట్లాడుతూనే ఉన్నాం కదా. మా లెజిస్లేటివ్ పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, లక్ష్మణ్ గారు ఇప్పుడు ధాన్యానికి సంబంధించినటువంటి, సేకరణకు సంబంధించినట్టు మేము రోడ్ల మీదకి వచ్చినాము. ఆ హైడ్రాకి సంబంధించినటువంటి మూసి ప్రాంతం లోపల మా ఎమ్మెల్యేలు ఎంపీలంతా తిరిగినారు. ఒకటో తేదీ నుంచి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, 1 నుంచి 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి విధానాలకు వ్యతిరేకంగా, అనుసరిస్తున్నటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా మేము ప్రజలని సమాత్యం చేస్తాము, చైతన్యం చేస్తాము. ఆ కార్యక్రమం పెట్టుకున్నామండి, 1 సంవత్సరం కావాలా కదా, అవుతుంది కదా, 5 గంటల మా తడాకాయిందో చూపిస్తాము. వచ్చే జనవరి 2025 నుంచి భారతీయ జనతా పార్టీ ఏ రూపంలో ఉంటుంది తెలంగాణలో అనేటువంటిది ప్రజల కోరికల మేరకు మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మేము చెప్పాము. ఓకే అండి, నాగేంద్ర గౌడ్ గారు. ప్రకాష్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, అంటే బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్కి చీకటి బంధం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. అదే క్రమంలో మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఎన్నికల సంబంధించి, అంటే గతంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన తర్వాత మహారాష్ట్రలో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో పార్టీ స్ట్రెంగ్త్ అవుతుంది, బలంగా ఉంది, అక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్పుకున్న క్రమంలో, అక్కడ ఇప్పుడు ఆ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రచారం చేసే విధంగా అక్కడ మహారాష్ట్రలో వ్యవహరిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి, అదేవిధంగా బీజేపీకి చీకటి బంధం ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో. మీరేమంటారు దీనికి? ఇప్పుడు సూర్యప్రకాష్ గారు, మీరు స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు మహారాష్ట్రలో మేము కంటే చేయలే, మహారాష్ట్రలో మా పార్టీ పరంగా ఎవరు కూడా వెళ్ళి క్యానవసింగ్ చేయలే, ఏది కూడా జరగలే. అక్కడ వాళ్ళ మధ్యన పోరాటం జరుగుతుంది, వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఒక్కటి ఏంటంటే, మన ప్రాంతంలో మన దగ్గర ఎన్నికైన ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. తప్పుడు ప్రచారం ఏంటి అంటే, ఇక్కడ మేము అన్ని హామీలు ఇచ్చినాము, రైతులకు రుణమాఫీ చేసినాము అన్నారు. రుణమాఫీ చేయలేరు అని చెప్తున్నాం, రుణమాఫీ 50% కూడా దాటలేదు అని వాస్తవాలు చెప్తున్నాం మేము చెప్తున్నదంతా. లేకుంటే మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వలేరు అని చెప్తున్నాం. ఏదైతే ఒక్క తులం బంగారము షాది ముబారక్ కానీ పెళ్లిళ్ళైన ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. మరి తులం బంగారం ఇవ్వలే, బంగారం రేటు విపరీతంగా వెళ్ళిపోయింది. మరి అది కూడా ఇవ్వలే.
ఇక్కడ ఇక్కడ ప్రకటించిన ఏదైతే ఆరు గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని విస్మరించారు అనేది ఒకటి ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ బీసీలకు చెప్పేది 42% కు మేము బీసీ రిజర్వేషన్ పెడతామన్నారు. ఈ రోజు ఒక జనగణన అని చెప్పి బీసీలలో ఉన్న అందరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగుతున్నారు. అది దాని మీద స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా అక్కడ ప్రచారం చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు, ప్రచారం చేసడం ఒకటైతుంది కానీ తెలంగాణలో జరుగుతుంది వేరు అని చెప్పి చాలా క్లియర్ గా మేము చెప్పినాం. తప్ప వేరే బీజేపీ కొరకు మేము ప్రచారం చేసింది లేదు, లేకుంటే కాంగ్రెస్ కొరకు చేసింది లేదు. నేను ఒక్క విషయం చెప్తున్నా, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్లయినా అన్న దిలీప్ అన్న గారు చెప్పినట్లయినా నేను ఒక్క విషయం ఏమంటున్నా అంటే వీళ్ళది నేషనల్ పార్టీ అని రిజిస్టర్ ప్రకటించుకోవడానికి ఉన్నారు కానీ తెలంగాణకు వచ్చిన లెవెల్ ఒక ప్రాంతీయ పార్టీతో పోటీ పడి ఎక్కడెక్కడ వీళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని ఏ విధంగా జరిగింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ మేము జాతీయ పార్టీ ఈడుకొచ్చినప్పుడు మా ప్రాంతీయ పార్టీ తోని పోటీ పడడానికి దాంట్లో కూడా వాళ్ళు ఇద్దరు కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు స్పష్టంగా బీజేపీ సభ్యుడు వెంకటరెడ్డి గారు చెప్పాడు ఈడ ఈజీగా ఉన్నది ఏంది టిఆర్ఎస్ పార్టీని కొడతాం, ఇక టిఆర్ఎస్ పార్టీని కథం పెడతాం అన్న. టిఆర్ఎస్ పార్టీని కథం పెట్టడానికి ఎవరు ఉండలేరు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ప్రజలకి వెళ్ళి వచ్చింది. మీరు ఉద్యమకారుడు కాబట్టి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఆశమాయిషికి వచ్చింది కాదు. ఈ రోజు మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే 8 మంది పార్లమెంట్ మెంబర్లను మీకు ఇచ్చారు, అదే విధంగా శాసనసభ్యులను 8 మందిని ఇచ్చారు. మీరు కేంద్రం నుండి బడ్జెట్ లో మనకు తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారా? బైకాట్ చేసి బయటకు వెళ్ళిపోలేరా? ఏమైనా చర్చ చేసారా? ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ 68% 70% వరకు ఉన్న బీసీలను మోసం చేయడానికి అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం పోతా ఉన్నది. దాని మీద మీ స్పష్టత ఏందన్నా? ఒక్క కులగణన చేయమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కులగణనలో ఒక కాలం కూడా పెట్టరండి. దాని మీద స్పష్టత లేదు వీళ్ళ పార్టీ. ఏ విధంగా తెలంగాణ మళ్ళీ వీళ్ళు బలపడుతున్నామని అంటారు. అందుకే నేనేమంటున్నా అంటే మీరు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ గురించి అంశం వస్తే మీరు చర్చ చేయరు. ఇక్కడ బీసీల కొరకు చేయరు, రైతుల కొరకు చేయరు, తెలంగాణ అభివృద్ధి కొరకు చేయరు. మీరు ఇంతమంది ఉండి కేంద్రం నుంచి తెచ్చే నిధులు తీసుకురారు. తెలంగాణను స్వయాన ప్రధానమంత్రి గారు నిండు సభలో అవమానపరుస్తే, విభజనను అవమానపరుస్తే ఒక ఎంపీ మాట్లాడాడు, ఒక బీజేపీ కార్యకర్త కూడా మాట్లాడాడు, అదే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడదండి. 7 మండలాలను అన్యాయంగా ఆర్డినెన్స్ తో తీసుకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదు, బీజేపీ పార్టీ ఏం మాట్లాడదు. ఈ విధంగా అన్యాయం చేసిన 2 జాతీయ పార్టీలకు కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వస్తా ఉన్నాయి. ఎవరిని ఎవరు కథం పెడతారు అనేది ప్రజలు కథం పెడతారు. ఎవరిని కథం పెట్టాలి, ఎవరిని తీసుకురావాలి, ఎవరిని ఏ విధంగా జరగాలి, ఎవరిని ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎవరు కక్షపూరితంగా చేస్తున్నారు అనేది. నేను ఇంకొక విషయం స్పష్టం చేస్తున్నా చివరిగా నేను ఒక్కటి ఏంది సూర్యప్రకాష్ గారు అంటే ఈ రోజు గవర్నర్ గారికి పంపిరండి. గవర్నర్ వ్యవస్థ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఏదైతే వీళ్ళు క్రియేట్ చేసి అనేకమైన సాక్ష్యాలను తారుమారు చేసి లేకపోతే అనుకోని అన్ని కూడా అందులో పెట్టి, ఇప్పుడు ఒక్కటి సూర్యప్రకాష్ గారు ఎవరైనా ఆయన మీద ఒక కక్ష కట్టి ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టిగో నేను చేసిన గిది, నేను అధికారంలో ఉన్నా ఆ రోజు మంత్రిగా నా దగ్గరికి ఫైల్ వచ్చింది కాబట్టి నేను సంతకం పెట్టి ఆ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కొరకు హైదరాబాద్ ను కాపాడాలి, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో చూపించాలి అనే ఉద్దేశంతో నేను చేసిన అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. నా ఇంటికి తీసుకున్నాను కానీ లేకుంటే ఇంకోటి తీసుకున్నాను. ఇప్పుడు లక్ష్మణ చెప్పాడు క్లియర్ గా అధికారులు దాన్ని సాధ్యాసాధ్యాలను అన్నింటిని పరిశీలన చేసే జరుగుతాయి. ఈ విధంగా చేయాలంటే ముఖ్యమంత్రులను మొత్తం నుండి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన నాటి నుండి ముఖ్యమంత్రులు అంతా చేసిన అన్నింటిని కూడా తీసుకుంటే కేబినెట్ ఆమోదం ఉన్నదా? కేబినెట్ ఆమోదం ఉంటే సభ ఆమోదం ఉన్నదా, అసెంబ్లీ ఆమోదం ఉన్నదా, లేకుంటే ప్రజల ఆమోదం ఉన్నదా? ఈ విధంగా చర్చలు చేసి ఈ విధంగా చేసిన నిర్ణయాలను తీసుకున్న నిర్ణయాలను ప్రజా సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలను
వాటి అన్నింటినీ తప్పు వాటి జల్లాలు వేస్తామంటే ఇక ఎవరు లీడర్లు మిగిలారు? ఎవరు ఎవరి వ్యవస్థల పరిపాలన చేయడానికి రారు? ఇక ఆ విధంగా జరుగుతుంది. అందుకే ఏది దొరకక ఏ అవినీతి కూడా లేక వీళ్ళు 11 నెలలు చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓన్లీ తెలంగాణ లోపల గత పాలన ఏ విధంగా జరిగింది, గత ఫైళ్ళు ఏ విధంగా ఉన్నాయి, గత ఫైళ్ళు ఏమి జరిగినాయి, ఆ విధంగా దాని మీదనే చూసి అనేకమైన కమిషన్ లేసి ఏది దొరకక ఈరోజు విదేశాలకు వెళ్ళి, ఈ దేశంలో కాక విదేశాలకు వెళ్ళి బాంబులు వెళ్తాయని మాట్లాడుతూ ఉన్నారు. బాంబుల మీద కూడా మా వాళ్ళు మాట్లాడింది కదండి, అనేకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అనేది బయటకు వస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ ఏ విధంగా ఏదైతే వాయిస్ ఉన్న వ్యక్తులను ఏదైతే వాళ్ళ వాయిస్ నొక్కేయాలని చూస్తూ ఉన్నారు, నాగేంద్ర గారు చేయాలని చూస్తున్నారు అనేది ఒకటి సూర్యప్రకాష్ గారు. చివరిగా నేను ఇంకొక విషయం ఏమంటున్నా అంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అధికారులు ఏదైతే ల్యాండ్ తీసుకోవడానికి 10 గ్రామాల ప్రజలను ఆ విధంగా పబ్లిక్ హియరింగ్ పేరు మీద అక్కడ పోయేసేసి కలెక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పినండి ఎక్కడ దారి జరగలే ప్రజలు చర్చించిన అని చెప్పిండు కలెక్టర్ గారు. ఎక్కడ కూడా అక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా చెప్పలే మాకు దాడి జరిగిందని. ప్రభుత్వమే క్రియేట్ చేసి ప్రభుత్వం ఇప్పుడు దిలీప్ అని చెప్పారు ఎవరో ప్రొవోకేట్ చేసే తప్ప అనేది ప్రభుత్వమే ప్రొవోకేట్ చేసింది. నేను ముఖ్యమంత్రి గారి స్వయాన అన్న తమ్ముడు అందరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాన్ని తీయాలి. ఓవర్ 200-300 మంది పోలీసులను పంపి ఇళ్లకెళ్ళి ఒక మోపిలగా లేడండి ఇవాళ గ్రామాల లోపల కాల్ చేసి పోలీస్ స్టేషన్ లో తెచ్చి బంధిస్తున్నారు అంటే ఎక్కడ పోతున్నది ప్రజాస్వామ్యం? మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా ఏం పద్ధతి అనేది. ఓకే అండి, దిలీప్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికే ఈ రకంగా ఒక నిర్ణయం తీసుకున్నాము. గతంలో జరిగినటువంటి అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పెంచడానికి ఈ రకంగా చేశాము. 55 కోట్ల రూపాయలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో అది ఫార్ములా ఈ రేస్ని కంటిన్యూ చేసినట్టయితే దానికి ఉపయోగపడేది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేసుకుంది. దానివల్ల ఈ 55 కోట్లు అనేది కొంత ఇబ్బంది ఏర్పడింది. అయితే ఉన్నటువంటి ఒక ఎవరైతే స్పాన్సర్డ్ ఉన్నారో ఆ స్పాన్సర్ను చూసుకొని ఈ రేస్ని కంటిన్యూ చేసి ఆ స్పాన్సర్ను చూసుకుని అయితే దాంట్లో అడ్జస్ట్మెంట్ అయ్యేది. ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి చేసినటువంటి ప్రయత్నమే భాగంగా దాన్ని 55 కోట్లు ఇచ్చాం తప్ప తన ఇంట్లోకి కానీ తన సొంత వ్యక్తిగతంగా కానీ తీసుకోలేదని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా పదే చెప్తా ఉన్నారు. ఈ చిన్న విషయాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు చేసినటువంటి బామర్దికి 1137 కోట్ల రూపాయలకు సంబంధించి అనుమతి అర్హత లేకుండా ఆ కంపెనీకి అప్పచెప్పారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తాను భవిష్యత్తులో అని చెప్పేసి కూడా కేటీఆర్ పదే చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఒకటి దాంట్లో సబ్స్టెన్స్ లేకుండా ఏసీవి ప్రాసిక్యూషన్ పర్మిషన్ అడగదు. అది ఏదో ఒక సబ్స్టెన్స్ ఉండాలి, అది లేకుండా జరిగే విషయం కాదు. ఇక్కడ ఎవరైనా సరే ఇంతకుముందు లక్ష్మీనారావు మాట చెప్పాడు, పిచ్చి పిచ్చిగా కేసులు పెడితే కోర్టు ముట్టికాయలు వస్తుంది. అది ఏ కేసు అయినా కావచ్చు, ఏర్ మీద అయినా కావచ్చు, విదౌట్ ఎనీ సబ్స్టెన్స్ మీరు కనుక మెజిస్ట్రేట్ ముందుకు పోతే అప్పుడు అధికారులకు కూడా వాళ్ళు మదలించిన సందర్భాలనే, అధికారులను అరెస్ట్ చేసి ఆదేశాలు ఇచ్చిన సందర్భాలే. నాకు అప్పటి ఐటీ సంబంధించిన అధికారులు ఎవరినో రైడ్ చేసి మధ్య 1 ఇయర్ కింద బీఆర్ఎస్ సంబంధం లేదు, వాళ్ళు అరెస్ట్ ఒక లేడీని అరెస్ట్ చేసి రాత్రిపూట వాళ్ళ ఆఫీస్లో నిర్బంధించారు. ఒక మహిళా అధికారి ఉండింది, ఆ 4 అధికారులు కోర్టు సస్పెండ్ చేసింది. ఎందుకంటే లాకప్ రూమ్ లేకుండా మీరు నైట్ అవర్స్లో మహిళని అరెస్ట్ చేయకూడదు, మీరు మీ దగ్గర కస్టడీలో పెట్టుకోకూడదు. ఆ తప్పు చేసినందుకు 4 ఈరోజు సస్పెన్షన్లో ఉన్నారు అధికారులు. కాబట్టి అట్లా జస్ట్ లైక్ దట్ ఆధారాలు లేకుండా ఎవరి మీద కూడా మీరు కేసులు పెట్టలేరు. పెడితే అంతిమంగా అది ఎక్కడికి పోతుంది? ఒక మెజిస్ట్రేట్ దగ్గర పోతుంది. వాళ్లే దాన్ని విచారించి పొలిటికల్ వెండట్ట అయితే లేదా మరొక రకంగా అధికారులు సహకరిస్తే వాళ్ళు కూడా దీంట్లో దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే ఏదో ఇంతకుముందు వాళ్ళని టేస్ కింద ఒక ఫైల్ బిల్డప్ అవుతుంది, రూల్ పొజిషన్ చెప్తారు. అది క్వశ్చన్ బ్రాండ్ ఇమేజ్ గురించి కాదు. అది బ్రాండ్ ఇమేజ్ డెఫినెట్లీ బ్రాండ్ ఇమేజ్ ఫార్ములా ఈ రేస్ వల్ల వస్తే హైదరాబాద్కి వస్తుండొచ్చు, కానీ అందులో కరప్షన్ యాంగిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. అది లేకుండా జస్ట్ లైక్ దట్ నేను ఏసీబీ ఒక కేసు పెడుతుందని అనుకోను. అది ఏ కేసుకైనా వర్తిస్తుంది, ఒక కేసే కాదు. సరే, ఈ తర్వాత ఏమవుతుందంటే ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలంటే అది పొలిటికల్ అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో అధికారులు అయితే చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి, అది అనధికారులు అయితే డైరెక్ట్గా వాళ్ళు ప్రాసిక్యూట్ చేయొచ్చు. కానీ ఒక ఎమ్మెల్యే ఈ మధ్య ఇంతకుముందు చెప్పినట్టు 18A అమెండ్మెంట్ వచ్చిన తర్వాత, చట్టంలో అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు కూడా గవర్నరే పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది లేకుండా మీరు ప్రాసిక్యూట్ చేయలేరు. ఇదివరకు
మన లక్ష్మీరావు గారు కోర్టు కూడా చేశారు, చంద్రబాబును చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ వచ్చాయో. కాబట్టి ఈ రోజు వారికి పర్మిషన్ కోసం గవర్నర్ రాశారు. దాంతో తేలిపోతుంది మరి గవర్నర్ కూడా ఆయనకు ఉన్నటువంటి టైం లిమిట్ ఒక 3 మంత్స్, ఆ 3 మంత్స్ లో ఆయన పర్మిషన్ గ్రాంట్ చేయాలి. చేయకపోతే మనం అనుకోవచ్చు దీంట్లో పొలిటికల్ మోటివ్ ఉందనో లేదా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారంట, కానీ దానికంటే ముందు మనం మోటివ్స్ అటాచ్ చేయలేము గవర్నర్ వ్యవస్థకి. మనం వెయిట్ చేసి చూడాలి. నా ఉద్దేశంలో అయితే కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఏసీ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుందని అయితే అనుకో. ఇక ఇది కాకుండా రకరకాల అంశాలు ఆయన ఎవరెత్తారు, ఏ హామీలు అని ఇదని మేమేం చేయలేదని ఇంతకుముందు కూడా చెప్పారు. దిలీప్ గారు అంటే ఈ అమృత టెండర్ల విషయంలో ప్రధానంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 1137 కోట్లతో పాటు మిగిలినటువంటి చాలా ఒప్పందాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాను అని చెప్పేసి కూడా సవాల్ చేశాడు కేటీఆర్. కానివ్వండి, నేనేమంటానంటే అందులో తప్పుంటే ఆయన కూడా పోతాడు జైలుకి ఉంది అక్కడ. ఇప్పుడు నాకు తెలిసి సీఎం కూడా ఓపెన్ గా చెప్పాడు, నేను మా బ్రదర్స్ గాడి ఫ్యామిలీ మెంబర్స్ అది ఎవరు ఎంటర్టైన్ చేయట్లేదు, అందరిని దూరం పెట్టాను. గత ప్రభుత్వంలో అయితే ఏకంగా కుటుంబ పాలన, మీరు స్కూల్ పోయే పిల్లాడిని కూడా పని కావాలంటే ఎవరు పోవాలంటే వైఫ్ వెళ్ళి చెప్పేవాడు, కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత లేదా సంతోష్ అని. సో ఆ విధమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు లేదు కదా. అట్లీస్ట్ మీరు పబ్లిక్ హియరింగ్ కన్నా పోగలిగారు. గతంలో పబ్లిక్ హియరింగ్ కూడా లేదు కదా. ఎన్నో జీవోలు, దాదాపు 1000 జీవోలు ఇష్యూ చేశారు, ఒక్క జీవోలో కూడా వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. మిత్రుడు చెప్పాలి నాకు పెట్టారు. ఆఖరికి ఎవరో కోర్టుకు పోయి కోర్టు ద్వారా డైరెక్షన్స్ తీసుకుంటే తప్ప ఈ 1000 జీవోలు ప్రభుత్వం ఇచ్చినవి మనకు పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు. అంత సీక్రెసీని మెయింటైన్ చేశారు, అంత అటోక్రసీ డిక్టేటర్షిప్ మెయింటైన్ చేశారు. అందరికీ తెలుసు అది. ఇంటలెక్చువల్స్ ఎంతో మంది ఆఖరికు ఈ ప్రభుత్వం అటోక్రటిక్ వ్యవహరిస్తుంది, ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, నియంతలాగా కేసీఆర్ ఉన్న విషయాన్ని ఇంటలెక్చువల్స్ చాలా మంది వాయిస్ చేశారు ఓపెన్ గా. హరగోపాల్ లాంటి వాడిని అరెస్ట్ చేశారు, ఆ రోజుల్లో ధర్నా చేస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు అట్లీస్ట్ మీ అభిప్రాయం మీరు చెప్పుకోవడానికి ఒక ఫ్రీడమ్ అవుతుంది కదా. నిజంగా సీఎం తమ్ముడికి కానీ లేదా వాళ్ళ బంధువులకు కానీ ఈ కాంట్రాక్ట్ ఇచ్చుంటే అది కూడా తప్పే. నేను డెఫినెట్ వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనందరం కూడా దిలీప్ గారు, ఇప్పుడు నాగేంద్ర గారు అన్నట్లుగా గడిచినటువంటి 11 నెలల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల మీదనే ఎంతసేపు ఫోకస్ పెడుతున్నారు తప్ప ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం మీద దృష్టి పెట్టట్లేదు, ఇచ్చినటువంటి వైఎక హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్పేసి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. నేనేమంటానంటే 100 కొద్ది 1000 కొద్ది తప్పులు చేసి టోటల్ గా పీకల దాకా అవినీతిలో కూడిపోయిన ప్రభుత్వం మీద అంటే ఇక చాలా తక్కువ ఎంక్వైరీలు అవుతున్నాయి. బోర్డు అంశాల మీద వాళ్ళ మీద అభియోగాలు వచ్చాయి. వాటన్నింటినీ నెగ్గు తీల్చాలంటే ఎంక్వైరీస్ తప్పవు. సో సహజంగా కూడా అది ఇబ్బంది అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. మరి నిజాలు తేలిన తర్వాత మరి మనం అన్నాం ఎలక్షన్ లో కాంటెస్ట్ చేసినప్పుడు అన్నాం విపక్షాలు అన్నీ అన్నాయి, బీజేపీ కూడా అభియోగాలు పెట్టింది. ఇంతకుముందు చెప్పేది ప్రైవేట్ లాంటి వచ్చి అవినీతి అవినీతి అయిపోయి మరి ఎంక్వైరీ ఎందుకు చేయలేదు. ఈడే ఉంది పాలిష్యం అయితే ఆ ప్రాజెక్ట్ లో మీకు ఉందని చెప్పి మరి ఆల్ పబ్లిక్ సెక్టర్ యాక్షన్ తీసుకోలేదు. ఏమంటానంటే ఈ ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది జరిగిన మాట జరుగుతున్న మాట వాస్తవం. అది చేయకుండా మనం ఉండలేమంటున్నా. ఎట్ ద సేమ్ టైం ఏ సేమ్ హామీలు ఏమైనా ఎస్ మెయిన్స్ అండ్ వేస్ పొజిషన్ చూసుకొని మాకున్నటువంటి ఆర్థిక చూసుకొని సీఎం చెప్పాడు 80,000 కోట్లు అప్పు తీసుకొస్తే 40,000 కోట్లు కేవలం వడ్డీకే కట్టాము ఏమన్నాడు. అంటే ఆ విధమైనటువంటి అప్పుల ఊపిలో రాష్ట్రం ఉంది. సీఎం చెప్పాడు అక్కడి నుంచి మేము తేరుకొని ముందు వాళ్ళకి కాస్త సమయం కావాలి. అది నేను చెప్తున్నాను, ఉన్న 11 నెలలు 4 నెలలు తీసేస్తే ఎఫెక్టివ్ పరిపాలన చేసింది 7 నెలలే. అందులో కొన్ని చేసాం కొన్ని చేయలేదు అని మాట వాస్తవమే. రేపు పొద్దున లోకల్ పార్టీలో దాని కాన్సిక్వెన్సెస్ మేము ఫేస్ చేస్తాం. రేపు పొద్దున యాజ్ అ పొలిటికల్ పార్టీగా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేపు లోకల్ పార్టీ పోతే మొట్టమొదటి దెబ్బ మాకు అక్కడే తగులుద్ది. ఒక రాజకీయ పార్టీకి మాకు ఆ మాత్రం తెలియదా. సో దాన్ని కూడా మేము హామీలు ఆరిటి కూడా అది త్వరలో సాధ్యమైనంత వరకు అప్పో సపో చేసి మిగిలిన వాటి కూడా మేము పూర్తి చేసిన తర్వాతనే ప్రజల దగ్గరికి స్థానిక సంస్థల్లో ఓట్ల కోసం పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ పొలిటికల్లీ విల్ బి డామేజ్డ్. వాళ్ళని మేము అవకాశం విపక్షాలకు ఇవ్వం కదా. సో ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సర్దుకోవడానికి కొంత సమయం పట్టింది. ఓకే అండి. లక్ష్మణ్ గారు ఉన్నారా? చెప్పండి వెంకటరెడ్డి గారు. అంటే గవర్నమెంట్ కంటిన్యూ ప్రాసెస్ లో భాగంగా 55 కోట్లు కావచ్చు, మిగతా ఏ అంశాలు కావచ్చు, అంటే కంటిన్యూ ప్రాసెస్ లో చేయాల్సినటువంటి అంశాలని అక్కడ ఆ ఫార్ములా ఈ రేస్ ని రద్దు చేసుకోవడం వల్ల ఏర్పడినటువంటి ఇబ్బంది ఇది. ఒకవేళ ఫార్ములా ఈ రేస్ ని కండక్ట్ చేసినట్టయితే స్పాన్సర్ కొత్తగా వచ్చాడు దాంట్లో అడ్జస్ట్మెంట్ అయ్యేది ఖచ్చితంగా 55 కోట్లు అనేది చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు.
అంటే కావాలని ఆ ఫార్ములా ఈ రేస్ని రద్దు చేయడం, ఈ రకంగా 55 కోట్లు దుర్వినియోగం అని చెప్పేసి విచారణకు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. మీరేమంటారు ఇప్పుడు? కేటీఆర్ చెప్తున్నది ఏంటి, అంతర్జాతీయంగా హైదరాబాద్ పటాన్ని చూపించాలనేటువంటి దాని కింద మేము తప్పు చేశామని అంటున్నాడా, లేకపోతే ఆ పద్ధతిని పాటించామని ఏదో చెప్తున్నాడు ఆయన. ఏది ఏమైనప్పుడు కూడా పద్ధతి ప్రకారంగా జరగవలసింది. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్ రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్ లో మన సూర్యప్రకాష్ గారు. ఇప్పుడు తప్పు జరిగింది, జరిగిన దానికి ఏసీబీ ఎంక్వైరీ చేసినారు, గవర్నర్ పర్మిషన్ అడిగినారు, గవర్నర్ తనదైన పద్ధతి లోపల తనకు ఉండేటువంటి వివిధ రకాల అభిప్రాయాలు లీగల్ ఒపీనియన్ తీసుకుని పర్మిషన్ గురించినటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్తాడు. చెప్పకముందే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి గారు కామెంట్ చేయడం ఏంటండి? ఇంకా పిసిసి ప్రెసిడెంట్ గానే కామెంట్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. బీజేపీ గవర్నర్ ఎందుకు వెళ్తున్నాడు ఢిల్లీకి అనేది నాకు నీకు ఏం తెలుసు అండి అనేది బ్రీఫింగ్ ఉంటది ఎవరి కొంతకాలానికి. మీకు అందరికి తెలియదా రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్కి ప్రధానమంత్రికి బ్రీఫింగ్ చేస్తాడు ఆయన, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ప్రతినిధి ఇక్కడ, అది అందరికి తెలిసింది. బురద జల్లడం ఈజీ. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, వీళ్ళిద్దరు చేసేటువంటి అవినీతి కాంగ్రెస్ ఒకవైపున బీఆర్ఎస్ ఒకవైపున గతము ప్రస్తుతం జరుగుతున్న దాన్ని పక్కదోవన పట్టించడానికి దాంట్లోకి గవర్నర్ ని బీజేపీ పార్టీని లాగుతున్నారు తప్ప ఎక్కడ అవినీతి జరిగినా కూడా ఎందుకు ఇయ్యలేదండి? సిబిఐ ఎంక్వైరీకి చాలా కేసులు సిబిఐ దీనికి కాలేశ్వరానికి సంబంధించిన అడిగాం కదా మేము, మా ప్రతినిధులతో చెప్పినారు కదా, మీరు ఇవ్వండి రేపు 24 గంటలు మేము ఆర్డర్ ఇస్తున్నాం, ఎందుకు ఇయ్యలేదండి? వాళ్ళకు ఉండే అండర్స్టాండింగ్లు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకరేమో అనుభవించినారు, ఒకటి అనుభవిస్తున్నారు. మధ్యన మాకేం అధికారం ఉందండి? ఇక్కడ మేము అధికారం లేం కదా, మేము ఇంతకుముందు చెప్పినట్టుగా. కాబట్టి ఎంక్వైరీ జరగాల, జరిగినటువంటి వాళ్ళ దోషులను శిక్షించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ విధానం, అది అది దానికి సిద్ధాంతం, అది ఎక్కడ ఏం జరిగినా. అది చేస్తే దానికి ఏంటంటే, ఇక మా పార్టీలను కథం చేస్తుండ్రు, వ్యక్తుల మీద దాడి పెడుతుండ్రని అందరూ కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ మమతా బెనర్జీ వీళ్ళంతా మాట్లాడుతున్న దానికి అర్థరహితం. కాబట్టి చర్చ జరగాల, ఎంక్వైరీ జరగాల, శిక్ష పడాలా చేసినట్టు. ఈ విషయంలో ప్రధానంగా పెద్దన పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే పెద్దన పాత్ర అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాత్ర, అంటే బీజేపీకి ఏం సంబంధం అంటే, గవర్నర్ గారు ఒకవేళ ఒపీనియన్ తీసుకుంటే లీగల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకుంటాడు. గవర్నర్ గారు స్వతహా ఆయన అన్ని రకాలుగా ఆలోచన పరుడు, విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మీరు చూస్తున్నారు కదా, వచ్చిన కొంతకాలం అయినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా వివాదాస్పదమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మాట్లాడడం జరగలేదు. కాబట్టి ఆయన ఉందా, ఆయనకు ఉన్నది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు, ఆయన నిర్ణయం చేస్తాడు. నిర్ణయం ప్రకారంగా రేపు జరగవలసిన తర్వాత అంతా జరుగుతుంది. ఇది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారికి అది ఇయ్యకూడదు, ఎందుకంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉంది కదా. ఏదో ఒకటి మేము చేస్తాం ఇట్లా, ఆ పర్మిషన్ ఇవ్వకూడదు. పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే మనం బురద జల్లొచ్చు. ఎవరి మీద బురద జల్లొచ్చు? అక్కడ టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద బురద జల్లొచ్చు. ఈ రాజకీయాలు తప్ప ఆయనకి ఇంకొక పాలన గురించి ఆలోచిస్తే చాలా మంచిది. ఊరు ఢిల్లీలు తిరుగుకుంటా, బొంబాయిలు తిరుగుకుండా. ఓకే అండి, వెంకటరెడ్డి గారు టైం కూడా అయిపోయిందండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి నాగేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా కపిల్ వారి దిలీప్ కుమార్ గారు, గంగాపురం వెంకటరెడ్డి గారు, ఉప్పాల లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు అండి. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్. మరొక అంశంతో రేపు మార్నింగ్ కలుద్దాం. స్టే ట్యూన్డ్.